అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మాది కేవీపురం మండలం రాగికొండ గ్రామం. ఓటు వేసేదానికి వచ్చాం మేము అందరం. ఓటు వేసి ఒక పక్కన మసీదులో మేము ఉన్నాం. కానీ ఒక పోలీస్ బాబు సార్ అనేదానికి నాకు సిగ్గుగా ఉంది. ఒక పోలీస్ బాబు న్యాయం ధర్మం పాటించకుండా అమ్మ బూతులు తిరుగుతున్నారు సార్. ఇది మీరు కఠినంగా పాటించాలి. మీ మిమ్మల్ని చూసి మేము చాలా భద్రత మేము బతుకుతున్నాం. పోలీసులు అంటే మాకు చాలా గౌరవం. కానీ మీరే అమ్మ బూతులు తిరుగుతున్నారు సార్. మీరు నికరంగా మీరు అమ్మకి అబ్బాయిగా పుట్టింటే ఆ బూతులు తిట్టకూడదు సార్. చెప్తున్నాను, ఆ బూతులు తిట్టకూడదు సార్, బాగుండదు సార్. మీరు తల్లిని మీరు అవమానించినట్టు లెక్క. ఇది మొట్ట ఖండిస్తున్నాం సార్, ఇది బాగుండదు సార్. మీ అమ్మని మీ తల్లిని అవమానించినట్టు లెక్కే. మీ చెల్లిని మీరు మాడతారా ముందు? మీరు మిమ్మల్ని ఎవరైనా మాట్లాడితే మీరు గుమ్మంటారా చెప్పండి? మిమ్మల్ని ఎవరైనా మాట్లాడితే మీరు గుమ్మంటారా చెప్పండి సార్? మిమ్మల్ని మాట్లాడితే మీరు గుమ్మంటారా? నరికేస్తారు మీరు. కానీ అమ్మ బూతులు తిట్టబాకండి సార్, బాగుండదు. మూడు సింహాలు అనుకొని ఏడ పెట్టుకొని మూడు సింహాలు అనుకొని పోతున్నారు సార్. మీరు నాలుగో సింహం ఎవరు? ప్రజలు. ప్రజలు లేని మీరు బతకలేరు సార్, చచ్చిపోతారు. అసలు ప్రజలు అనుకుంటే చాలు, ఈ ఎన్ని తూట్లు పడిన గుండె మీద అన్ని తూట్లు మీకు మరణ శాసనం వేస్తారు సార్. అది మాట ఆలోచించండి. తప్పుగా అనుమానం ఆడకండి సార్. మీ నిజాయితీని కాపాడుకోండి. ఇప్పుడు భారతదేశం పౌరులు నిలబెట్టుకోండి సార్. ఏం సార్ అమ్మ బూతులు తిట్టేది? మీరు తిరిగి మాట్లాడితే మీరు గుమ్మంటారా చెప్పండి సార్? మీరు తిరిగి మాట్లాడితే మీకు గుమ్మంటారా సార్ చెప్పండి సార్? అది ఏదైనా మాట నికరం ఉండాలి సార్, అబద్ధం. మాట పోతే ప్రాణం పోయినట్టు లెక్క సార్. మీరు నిజాయితీగా చేయండి, డ్యూటీ నిజాయితీగా చేయండి సార్. కానీ బూతులు మనం మాట పెట్టుకోబాగండి సార్. నికరంగా డ్యూటీ కొట్టండి, వాడిని కొట్టి అడగండి. ఏమిరా బుద్ధి నాదా, బుద్ధి లేదరా, ఏదో అనండి సార్. అమ్మ బూతులు తిట్టబాగండి సార్. మీ తల్లిని మీ చెల్లిని తిట్టింటే లెక్క. దాని మటం ఆలోచించండి సార్. మిమ్మల్ని చూసి ఎందుకు సార్ గౌరవిస్తాం? ఒక గవర్నమెంట్ పదవిలో ఉన్నారనేసి మేము గౌరవిస్తున్నాం సార్. ఇది మాత్రం మాట్లాడబాగండి సార్. దయచేసి మీరు నికరంగా ఉండండి సార్. డ్యూటీలో నికరంగా కొట్టండి, ఇబ్బంది లేదు. అసలు మా అమ్మ మా అక్క చెల్లెలు బయటపోతే మీరే రక్షణిస్తారని మేము అనుకుంటాం సార్. మీరే అమ్మ బూతులు తిడితే అసలు మీకేదో సార్ తగులుతుంది బాధ. నేను తప్పుగా మాడితే నన్ను క్షమించండి సార్. ఇది మొట్ట ఖండిస్తున్నాను సార్.